हाय हेलो फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल सुनीता's किचन एंड व्लॉग्स ఎలా ఉన్నారు फ्रेंड्स అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ రోజు వచ్చేసి బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను బ్లాగ్ లోకి వెళ్ళే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఛానల్ గురించి షేర్ చేయాలనుకుంటున్నాను ఛానల్ పేరు వచ్చేసి మన వెలుగు టీవీ న్యూస్ అండి అంధకారంలో ఉన్న ప్రజల సమస్యలని వెలుగులోకి తీసుకురావడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మన వెలుగు టీవీ న్యూస్ ఇది ప్రజల కోసమే పని చేస్తుంది ఏ పార్టీకి మద్దతు ఇవ్వదు ఇది ప్రజలకు మాత్రమే మద్దతు ఇస్తుంది అలాగే ఈ ఛానల్లో ఇంటర్వ్యూస్ కూడా చేయబడతాయి అలాగే ఎప్పటి వార్తలు అప్పుడే ప్రజలకు చేరవేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం సో తప్పకుండా మీరందరూ ఈ ఛానల్ ని ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే సబ్స్క్రైబ్ చేయండి అలాగా ఛానల్ ని సపోర్ట్ చేయండి చాలా మంచి కంటెంట్ ఉన్న ఛానల్ కదండి సో డోంట్ మిస్ మన వెలుగు టీవీ న్యూస్ ఛానల్ ఓకే మరి మన వెలుగు టీవీ న్యూస్ ఛానల్ యొక్క లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను తప్పకుండా ఓపెన్ చేసి చూసి సబ్స్క్రైబ్ కూడా చేస్తారనేసి అనుకుంటున్నాను ఓకే ఓకే అండి ఈ రోజు మన బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాము వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ కి వచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాని కూడా ఇలా టంగుమని కొట్టారనుకోండి మళ్ళీ 3 ఆప్షన్స్ వస్తాయి అందులో ఫస్ట్ వన్ ఆల్ క్లిక్ చేసినట్లయితే నేను రెగ్యులర్ గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇంకెందుకు లేట్ వీడియో చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉందనేసి వీడియో షూట్ చేశాను అండ్ ఎక్కువైతే షూట్ చేయలేదు అండ్ డైరెక్ట్ ఈవినింగ్ మళ్ళీ వీడియో తీసానండి సో చూసేయండి మార్నింగ్ అయితే ఏంటంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అట్లు వేస్తున్నాను చాలామంది దోశలు అంటారేమో ముందు రోజు నానబెట్టుకొని బియ్యం మినపప్పుతో క్యాజువల్గా వేసుకుంటాం కదా బట్ ఈ అట్లు ఏంటంటే అప్పటికప్పుడు ఇంట్లో ఒక బియ్యం పిండి శనగపిండి ఉంటే చాలు శనగపిండి కూడా అవసరం లేదు బియ్యం పిండి ఉంటే చాలండి అప్పటికప్పుడు దోశల్లాగా అట్లు వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి సో ఇందులో నేను వచ్చేసి 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే ఒక పావు కప్పు శనగపిండి కూడా యాడ్ చేశాను శనగపిండి వేయడం వల్ల కొద్దిగా మంచి కలర్లో వస్తాయన్నమాట ఇన్స్టాంట్గా వేసుకుంటాం కాబట్టి మంచి రెడ్డిష్ కలర్లో రావడానికి శనగపిండి వేస్తారు సో ఈ రెండు బాగా కలుపుకోవాలండి దోశపిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి దోశపిండి చిక్కగా ఉంటుంది కదా ఇది వచ్చేసి కొద్దిగా పల్చగా ఉండాలన్నమాట గరిటతో కాకుండా గ్లాస్తో పోసుకోవాలి అట్లొచ్చేసి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను అప్పటికప్పుడు మార్నింగ్ ఏం ప్రిపరేషన్ చేసుకోకపోతే అర్జెంటుగా ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ అందరింట్లో బియ్యం పిండి అయితే అవైలబుల్ ఉంటుంది కదా సో అప్పటికప్పుడు ఈ విధంగా వేసేసుకోవచ్చు చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి సో నేనైతే ఇంట్లో బియ్యం పిండి ఉందంటే వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ వేస్తూ ఉంటాను ఇవి మార్నింగ్ వేసుకోవచ్చు అదేవిధంగా ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా వేసుకున్నారంటే చాలా బాగా అనిపిస్తుంది చట్నీ ఏ చట్నీ పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మ్యాంగో పికిల్ చేశాను కదా కొత్తగా సో అది కొత్త మామిడికాయ పచ్చడి పెట్టుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అట్లు మామిడికాయ పికిల్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే ఇలా జారుగా కలుపుకోవాలండి గ్లాస్ తోటి వేసుకునే విధంగా పల్చగా ఉంటేనే బాగుంటాయి ఓకే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి నాన్ స్టిక్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే మామూలు పేనమైనా పెట్టుకోవచ్చు కాకపోతే మామూలు పేనం మీద ఏంటంటే ఒక 2-3 స్టార్టింగ్వి ఖరాబ్ అవుతాయండి ఖచ్చితంగా రావు 3rd 4th నుండి అప్పుడు ఈజీగా వస్తాయన్నమాట నాన్ స్టిక్ ప్యాన్ అయితే అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా చెప్పాలంటే మామూలు ప్యాన్ ఉంటుంది కదా దాని మీద వేసినట్లే చాలా టేస్టీగా ఉంటాయి బట్ నేనైతే ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ మీద వేస్తున్నాను చూసారు కదా ఇలా గ్లాస్ తోటి వేసేసి మూత కంపల్సరీ పెట్టాలన్నమాట ఒక 3 minutes అలా పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఇలా కాల్చుకోవాలి చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చేసాయి కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి సో నార్మల్ దోశలకైతే మనం ఇలా మూత పెట్టనవసరం లేదు బట్ ఈ అట్లకైతే కంపల్సరీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి అప్పుడే బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా అలాగే ఈ అట్లు మొత్తం చూడండి హోల్స్ భలేగా కనిపిస్తున్నాయి కదా చాలా బాగా అనిపిస్తుంది నార్మల్ దోశలకైతే ఇలా ఇంత పెద్ద పెద్ద హోల్స్ అయితే రావు కదా అదన్నమాట అట్లకి అలాగే దోశలకి డిఫరెంట్ వచ్చేసి సో తప్పకుండా ట్రై చేయండి బియ్యం పిండి ఉంటే ఒకవేళ ఓకేనా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి అండ్ ఈ అట్లు వచ్చేసి 2 సైడ్స్ కంపల్సరీ కాల్చుకోవాలి. అట్లు 1 సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది, దోశ 1 సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. బట్ ఈ అట్లు మాత్రం కంపల్సరీ 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఓకేనా, చాలా సింపుల్ అండి. గ్లాస్ తోటి ఈ విధంగా వేసేసుకోవాలి. కొత్తగా స్టార్ట్ చేస్తే ఇలా గ్లాస్ తోటి వేయడం కొద్దిగా ప్రాబ్లం అవుతూ ఉండొచ్చు నాకు తెలిసి, బట్ 2-3 టైమ్స్ ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇదన్నమాట. ఓకే అండి, అండ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదన్నమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, భలే కనిపిస్తున్నాయి కదా హోల్స్. చాలా పల్చగా వేసేసుకోవచ్చు మనకి ఎలా అంటే అలా. అలాగే నేను మొన్న పెట్టిన మామిడికాయ పికిల్ ఉంది కదా కొత్తది, సో అది పెట్టుకొని తింటుంటే ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషన్, అయితే చాలా బాగుంది. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా, ఈరోజు ఈవినింగ్ వచ్చేసి మేము మడుగులు చేసాము, మురుకులు చేసాము. నేను రేణుక చాలా హెల్ప్ చేసింది. సో ఆ వీడియో కూడా ఉందండి ఈ వీడియోలో ఎండింగ్లో, సో తప్పకుండా చూడండి. ఓకేనా, హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒకసారి మీకు ఆర్గానిక్ వాళ్ళవి ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. హెయిర్ ఆయిల్స్ అండి ఇవి. ఇదివరకు వచ్చేసి హెన్నా గురించి షేర్ చేశాను, అది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఆయిల్స్, ఇవి కూడా 2 అయితే మీతో షేర్ చేశాను. నీమ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ గురించి చాలా బాగుంటాయండి. సో ఆర్గానిక్ కాబట్టి ప్యూర్ అండ్ న్యాచురల్ 100% అండి. ఓకే, ఈ కాలంజీ హెయిర్ ఆయిల్ కూడా చాలా చాలా బాగా మన హెయిర్కి అనేది యూజ్ అవుతుంది. బ్లాక్ సీడ్ ఆయిల్ అండి ఇది. అండ్ ఇది మెయిన్గా మనకు యూజ్ అయ్యేది హెల్దీ హెయిర్ అన్నమాట. చాలా హెల్దీగా హెయిర్ ఉండడానికి ఈ కాలంజీ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఇది ఆల్ హెయిర్ టైప్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి 100 ml ఉంది. బ్లాక్ సీడ్ ఆయిల్ బెనిఫిట్స్ వచ్చేసి హెయిర్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్, మనకేమైనా కురుపులు లాగా ఉన్నా దురద ఉన్నా కూడా అవన్నీ స్కిన్ మీద ఉంటుంది కదా ఇక్కడ స్కాల్ఫ్ మీద, సో అలాంటివి ఏమన్నా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా పోతుంది. అలాగే రిడ్యూస్ డ్రాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా కూడా అది కూడా పోతుంది. అండ్ మన హెయిర్ని హెల్దీగా అలాగే షైనీగా చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 647 రూపీస్ ఉంది. బట్ మనకి ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో కూడా దొరుకుతుంది. వాటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అవి ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి అలా ఆఫర్స్ ఉన్నప్పుడు తక్కువ రేట్ ఉంటుంది కదా, అప్పుడు తీసేసుకోవచ్చు. ఓకే, ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ 100% న్యాచురల్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. ఒకవేళ మీకు డౌట్ ఉండి మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ, ఇది వచ్చేసి ఓన్లీ హెయిర్ కోసమే అండి. మొన్న నీమ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ వచ్చేసి స్కిన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మాత్రం ఓన్లీ హెయిర్కే అన్నమాట. కలంజీ బ్లాక్ సీడ్ ఆయిల్ ఫర్ హెల్దీ హెయిర్ అన్నమాట. ఇది స్కిన్కి యూజ్ చేయకూడదు. ఇందులో వచ్చేసి స్కిన్కి అలాగే హెయిర్కి యూజ్ చేసేవి ఉన్నాయి ఆయిల్స్ వచ్చేసి. సో ఒకవేళ మనకి అది పడుతుందో పడదో, ఇన్ఫెక్షన్స్ అంటే ఏమైనా ర్యాషెస్ లాగా వస్తాయేమో అని అనుమానం ఉంటే ఒకసారి హ్యాండ్కి యూజ్ చేసుకోండి. మీకు ఎలాంటి ర్యాషెస్ కానీ ఏం లేకపోతే హ్యాపీగా హెయిర్కి స్కిన్కి యూజ్ చేసుకోవచ్చు. 100% నాకు తెలిసి ఇది ఆర్గానిక్ వాళ్ళే కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి. కళ్ళు మూసుకొని యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి వీళ్ళవి. ఓకేనా, అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీటి లింక్స్ వచ్చేసి, కావాలనుకుంటే తీసుకోండి. చూసారు కదా బాటిల్ వచ్చేసి ఇలా ఉంది. ఇంకా నేను స్టార్ట్ చేయలేదు. అండ్ చాలామంది అనుకుంటారు ఇలా వీళ్ళు వీడియో కోసం ఇలా చెప్తారు, వీళ్ళు అసలు యూజ్ చేయరు పడేస్తారేమో అనేసి అనుకుంటూ ఉంటారు. బట్ కాదండి, నేనైతే కంపల్సరీ యూజ్ చేస్తాను. ఇదివరకు ఆయిల్స్ కూడా ఆఫ్ అయ్యాయి. నేను ఆల్ టైప్ హెయిర్ ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటాను, ఇంట్లో తయారు చేసినవి ఇలా ఆర్గానిక్వి కంపల్సరీ యూజ్ చేస్తాను. సో అందుకే మీ ముందు మళ్ళీ అప్లై చేసేస్తున్నాను నమ్మరు కదా. వైట్గా ఉంది ఆయిల్ వచ్చేసి. ఇది మన హెయిర్ కి అలాగే స్కాల్ప్ కి కూడా బాగా అప్లై చేసుకోవాలి మసాజ్ చేస్తూ. అండ్ ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 3-4 అవర్స్ వరకు కంపల్సరీ ఉండాలండి. అలా ఉండించిన తర్వాత హెడ్ బాత్ చేసేసుకోవాలి. చాలా బాగుంది ఆయిల్ వచ్చేసి ఇలా నేను అప్లై చేస్తున్నాను కదా, చాలా స్మూత్గా అనిపిస్తుంది. వేరే ఆయిల్స్లా కాకుండా ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. వా నిజంగా బాగుంది. ఇట్లా మనం అప్లై చేసిన తర్వాత హెయిర్ని ఇలా అంటే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది, అంటే స్మూత్గా అనిపిస్తుంది. సో హెడ్ బాత్ చేసిన తర్వాత చూడాలి, షైనింగ్గా అన్నారు కదా, అంటే వెంటనే రాదులేండి రిజల్ట్. బెస్ట్ అంటే ఎక్కువ నైట్ టైంలో పడుకునే ముందు అప్లై చేసేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసామనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. అలా కుదరని వాళ్ళు డే టైంలో పెట్టేసుకొని ఒక 3-4 అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేసేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, హెడ్ బాత్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే, ఆయిల్ అయితే మొత్తం అప్లై చేసేసుకున్నాను కదా. అండ్ నెక్స్ట్ పప్పాయ అండి. పప్పాయ గురించి అయితే, పప్పాయ మన స్కిన్కి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది. న్యాచురల్ది 100%, అలాగే ది బెస్ట్ పప్పాయ హెయిర్ ప్యాక్స్ అనేసి చెప్పుకోవచ్చు. ఇది ఓన్లీ మనం ఇలా అప్లై చేసుకున్న ఐస్ క్యూబ్స్ అయినా, ఇందులో ఇంకా గుజ్జులాగా చేసుకొని అందులో హనీ హల్దీ కలుపుకొని పెట్టుకున్నా చాలా చాలా బాగుంటుంది. శనగపిండిలో కలుపుకున్నా బాగుంటుంది. సో నేనైతే ఇంట్లో ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఇలా తింటా కదా, లాస్ట్లో ఎదుగుతుంది కదా, ఇలా రుద్దేసుకుంటాను. సో నేను చెప్పడం కాదు, ఎప్పుడైనా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓన్లీ ఇదే జ్యూస్ ఇలా అప్లై చేసుకొని వాష్ చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది అన్నమాట. సో నేనైతే ఎప్పుడైనా ఇలాగే, మీకు ఓపిక బాగుంటే ఇందులో కొద్దిగా శనగపిండి పసుపు హనీ కలుపుకొని అప్లై చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఓకే అండి, హెడ్ బాత్ తర్వాత చూపిస్తున్నాను. నా హెయిర్ వచ్చేసి చాలా సిల్కీగా చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే చిక్కులు చాలా తక్కువ అనిపించింది నాకైతే. హెయిర్ తక్కువ ఊడిందండి, నిజంగా చెప్తున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి, మీరే చెప్తారు నాకు కామెంట్లో. సో నాకు ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా నచ్చేసింది. అండ్ ఫేస్కి పప్పాయ తింటూ రుద్దుకున్నాను కదా, సో దానివల్ల కూడా మంచిగా అనిపిస్తుంది ఫేస్ వచ్చేసి. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మేము మొన్న గారెలు చేసాం కదా, ఈరోజు కొన్ని మడుగులు కూడా చేసుకుందాం అనేసి ప్రిపరేషన్ చేస్తున్నాము. అండ్ ఈ మండే నుండి మళ్ళీ హస్బెండ్కి డ్యూటీ చాలా అవుతుంది అన్నమాట. సో నేను ఉన్నప్పుడే చేయకపోతే హెల్ప్ చేస్తాను నీకు అనేసి అన్నారు. అందుకే కొద్దిగానే పిండి ఉందన్నమాట, దాంతో మడుగులు చేసేస్తున్నాము. సో ఇక్కడ మా హస్బెండ్ కొద్దిగా కామెడీగా మాట్లాడతారు, చూడండి నవ్వుకోండి. ఓకేనా? ఈ వాటర్ వచ్చేసి ఉప్పు కలిపిన వాటర్ అన్నమాట. అండ్ కారము నువ్వులు కూడా కొద్దిగా వేస్తున్నాము. మడుగులలో మురుకులు అంటారేమో మీరు అందరూ, మేమైతే మడుగులు అంటాం మా తెలంగాణ సైడ్. ఓకే, చేయబట్ట కారం పడుతుంది. ఇది కొత్త మిరపకాయల కారం అండి, చప్పటి కారం. చాలండి. నువ్వులు వేయరు, బట్ మేమైతే కొద్దిగా ఒక హాఫ్ మందం నువ్వులు వేసి చేద్దాం అనుకుంటున్నా. హాఫ్ మందం ఏంది? పావు మందం ఏంది? సగం. అట్లా కాదు, హాఫ్ మందం. హాఫ్ అన్నా సగం అన్నా కదే. అట్లా కాదు, ఇంగ్లీష్ మాట్లాడితే ఎట్లా ఉండాలంటే ఇనసొంపు ఉండాలి. ఉర్దూ మాట్లాడితే ఎట్లా ఉండాలంటే ఊగిసలాగేటట్టు ఉండాలి. ఇట్లనే పెడతా వాయిస్, ఖచ్చితంగా పెడతా ఖచ్చితంగా. మొన్న ఎవరో కామెంట్ పెట్టిల్లుంగో, ఎట్లా పెట్టిల్లు తెలుసా? ఏం వాయిస్ అండి మీది, సూపర్ పెట్టిల్లు. తిట్టినట్టే తిట్టి మంచిగా అనిపించింది. ఏం వాయిస్ అండి మీది సూపర్ సునీత గారు భలే వ్యక్తులు ఎవరో కామెంట్ తిట్టినట్టు తిట్టి ఉప్పేసావా ఏమయ్యా ఉప్పు నీళ్ళే అవి ఇంకా ఉప్పేసడేంది మరి చెప్పాలి కదా చెప్పిన ఆల్రెడీ ఉప్పు నీళ్ళే అని కదండి సో యుద్ధానికి సిద్ధం అవుతున్నాం అన్నట్టు లాక్ డౌన్ లో రోజు ఇదే పని వస్తుంది రోజు ఎన్ని అప్పలు చేస్తున్నామని ఇదే పని అంటారా చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారంటే హోటల్ లైన్ నియామకం జరగవచ్చు అనుకుంటారు అతనా ఇటు వెళ్దాం ఇట్లయితే మంచిగా అనిపిస్తుంది ఎదుస్తున్నావు ఏంటంది కెమెరా అటు లేదు అయ్యో అటు పెట్టాల్సింది ఇటు కెమెరా మా ఆయన పిండి మిస్కడంలో ఎక్స్పర్ట్ ఏ క్లాప్స్ కొడుతున్నారు అక్కడ చూడొకసారి సార్ చూడంటారా తర్వాత ఇద్దాం చిన్నగా చదవకుండా చూసారా ఇదన్నమాట ఇట్లా బాగా కలుపుకోవాలి మనం మొన్న గారెల పిండి గట్టిగా కలుపుకున్నాం కదా మడుగులకు ఏంటంటే కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి మరీ లూజ్ అని మరీ జారుగా కాదండి కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట మేము అనుకున్నాము పిల్లల్ని మంచిగా పడుకోబెట్టి చిన్నగా అప్పలు చేసుకుందాం అనుకుంటే టైంకి లేసాడు చూసారా బిట్టు ఇంకెట్లా చేయాలి ఓకే ఇలా కలుపుకోవాలి సగం పిండి అటు సగం ఒక హాఫ్ దాంట్లో అయితే నువ్వులు కలుపుతున్నాము ఒకవేళ మనం సన్నగా పూసలాగా వేసుకోవాలనుకోండి నువ్వులు వేస్తే ఏంటంటే అందులో నుండి రావు సో అందుకే ఓకే నేను అలాగే మా హస్బెండ్ చేద్దాం అనుకున్నాము బట్ రేణుక వచ్చేసి చాలా హెల్ప్ చేస్తుంది తనకు పని అయిపోయింది అనేసి సో ఇక్కడ నేను చేస్తుంటే తను కాలుస్తుందండి చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు మడుగుల పావుతోటి అండ్ ఇంకొకటి ఏంటంటే మేము స్టార్ట్ చేసిన దగ్గర నుండి గాలి స్టార్ట్ అయిపోయింది అన్నమాట ఇది ఈవినింగ్ టైంలో 3కి స్టార్ట్ చేసాము గాలి వస్తుంటే మాకు పెద్ద టెన్షన్ అన్నమాట ఎక్కడ ఊడి మా మీద మామిడికాయలు పడతాయేమో అనేసి రెయిన్ కాంట్ తోడు కూడా ఒకటి వేపిద్దాం ఒకసారి వేసినా అయిపోయింది ఇట్లా నేను ఒక మాట చెప్తాను ఇలాంటి పనులు ఎప్పుడు చేయలేదు గట్టిగా మాట్లాడేవి అలా రికార్డ్ అవుతాను ఈమెకి ఎప్పుడైనా బిర్యానీలు కుకింగ్ అంటే బాగానే చేస్తుంది కానీ పిండి వంటలు కొద్దిగా తక్కువ పిండి వంటలు కాదు నేను వంట చేసేదే పెళ్ళి అయిన తర్వాత పిండి వంటలు ఎప్పుడు చేయలేము ఎప్పుడు చేయలే ఇంత పిండి అవన్నీ పెట్టద్దు పెడతా నేను అట్లనే చెప్పు మంచిది ఇప్పుడు చేపిద్దాం రేణుక తోటి ఇట్లా మంచిగా తీస్తున్నావు ఇవి వచ్చేది ఇట్లా పాపం తన పని అంతా వదిలిపెట్టి వచ్చి నాకు హెల్ప్ చేస్తుంది అబ్బే పొగంతా నాకు వస్తుంది కానీ ఎంత అయిపోయింది నిజంగా నేను చూసుకోవే గాలి ఎందుకు వస్తుంది ఇప్పుడు ఆ పండు పైన ఉంది హెల్మెట్ వేసుకుంటా మొన్న ఆయన కూడా అదే అన్నాడు కదా హర్షిత ఆడ పండు ఉంది కదా అదే భయం అవుతుంది నేను అందుకే అటు పెట్టామంటే నువ్వు ఇటు పెడతా రెండు ఉన్నాయి కదా మమ్మీ ఒకటి ఖర్చు ఒకటి ఊడి పడ్డదంటే చిల్లి అందరం ఫేసులు మళ్ళా నేనైతే దిష్టి సుక్కలు అవుతాయి పెద్ద పెద్దవి నాకు చాలా భయం అవుతుంది ఇంకా అసలు నువ్వు తెల్లగా ఉన్నావు ఇంకా నీకు ఎక్కువ కనబడుతుంది నేను తెల్లగా ఉన్నా చాలా నువ్వుకో కాలువాలి మా లక్కు బాగుండి వర్షం ఏం రాలేదు అంత అయిపోయిన తర్వాతనే ఎండింగ్లో వచ్చేసింది అనమాట ఒకవేళ ఈ టైంలో వచ్చిందంటే ఎంత చిందరవందరగా ఉంటుంది కదా ఆయిల్ చిటపట అంటూ అవన్నీ లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ సో అలా అయిపోయింది ఓకే అండి ఈ రోజు వీడియో అయితే ఇదే అండి. ఎలా ఉంది నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.